गुड आफ्टरनून वेलकम टू बिजनेस लंच मार्केट्स उदय स्वल्प ओडिदुडुकुल तो ट्रेड नैरो रेंज लो ट्रेड होतोंदी निफ्टी 48 45 48 75 मध्य अयिते मिड कैप स्मॉल कैप्स लो गत कोद्दी सेशन्स मादिरिगाने इवाड कूडा యాక్షన్ కొనసాగుతూ ఉండడంతో బ్రెడ్త్ చాలా పాజిటివ్ గా ఉంది. ఆల్మోస్ట్ 1000 స్టాక్స్ అడ్వాన్సెస్ అయితే 280 స్టాక్స్ మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 5:1 నిష్పత్తిలో ఉంది అనుకోవచ్చు అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో. చైనీస్ క్యూస్ తో మెటల్ స్టాక్స్ లో లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలతో బ్యాంకింగ్ రియల్టీ స్టాక్స్ కూడా లాభపడ్డాయి. ఇక రేట్ సెన్సిటివ్స్ లో అదర్ సెక్టర్ ఆటోస్ లో మాత్రం మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఇండెక్స్ స్టాక్స్ లో ఐసిఐసిఐ బ్యాంక్ రిలయన్స్ ఎస్బీఐ లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్ టీసీఎస్ భారతి ఎల్ఎన్టీ ఓఎన్జీసీ ఇవి మాత్రం ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సో రూపీ బలపడుతూ ఉండడంతో ఐటీ స్టాక్స్ లో కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అలాగే రేపు ఇన్ఫోసిస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ముందు ఉండే నర్వస్నెస్ కూడా కొంత ఐటీ స్టాక్స్ లో సెల్లింగ్ కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రధాన యాక్షన్ అంతా కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లో కనిపిస్తుంది. ఫ్రంట్ లైన్స్ కంటే కూడా సీనెక్స్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1% పైన పెరిగింది ఇవాళ. అలాగే టెక్స్టైల్ రిటైల్ ఏవియేషన్ స్టాక్స్ ఇవాళ స్టార్ షేర్స్ గా చెప్పుకోవచ్చు. ఆర్చిస్, బర్జర్ పెయింట్స్, కోటాన్స్, అలాగే ప్యాంట్లూన్, ప్రోవోగ్, షాపర్ స్టాప్, ట్రెంట్, ఎస్ కుమార్స్ ఇటువంటి రిటైలింగ్ స్టాక్స్ అన్ని కూడా 5-10% పెరిగాయి. సింగిల్ బ్రాండ్ రిటైల్ లో 100% ఎఫ్డిఐ ప్రపోజల్ కు డిఐపీపీ నిన్న ఆమోదం తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. సో ఏవియేషన్ సెక్టర్ లో 100% ఎఫ్డిఐ అనుమతిస్తారు అన్న వార్తలు కూడా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, జెట్ ఎయిర్వేస్ లాంటి స్టాక్స్ లో యాక్షన్ కారణమవుతున్నాయి. సో ఇతర మిడ్ క్యాప్ స్టాక్స్ లో సన్టెక్ రియల్టీ, వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిష్ టీవీ ఇటువంటి స్టాక్స్ అని బయింగ్ ఎక్కువగా కొనసాగుతుంది ఈ కౌంటర్స్ లో. ఇక కమోడిటీస్ లో సిల్వర్ ధర తిరిగి $30 క్రాస్ చేసింది. అలాగే బంగారం ధర కూడా $16.43-44 గా ట్రేడ్ అవుతోంది. ఆలు మాత్రం క్షీణించింది ఇవాళ 2% క్షీణించింది. బహుశా ప్రాఫిట్ టేకింగ్ కారణం కావచ్చు. సో యాక్షన్ మార్కెట్ యాక్షన్ పై విశ్లేషణ అందించడానికి ప్రస్తుతంతో అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో పూర్తిగా యాక్షన్ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ షిఫ్ట్ అయింది. అప్పుడే సెక్టర్ రొటేషన్ కూడా స్టార్ట్ అయినట్లు కనిపిస్తుంది. నిన్న మొన్న ఎడ్యుకేషన్ స్టాక్స్, ఇవాళ టెక్స్టైల్స్, ఏవియేషన్, అలాగే రిటైలింగ్ స్టాక్స్, ఇలా రోజుకు ఒక సెక్టర్ లైమ్ లైట్ లోకి వస్తుంది. సో ఇదంతా ఆపరేటర్స్ తిరిగి కొంతమంది గలిబుల్ ఇన్వెస్టర్స్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు, లేదా రియల్ యాక్షన్ కొనసాగుతుందా? లేదు, జనరల్ గా డెలివరీ వాల్యూమ్స్ పెరిగాయండి, అది ఒక్కటి కన్సర్వేషన్ అనమాట. ఎందుకంటే పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ డెలివరీ వాల్యూమ్స్ పెరగడానికి నిదర్శనం కాస్త వాల్యూ హంటింగ్ అవుతుంది, బయింగ్ అవుతుంది అని అనమాట. అండ్ క్లియర్లీ Q3 రిజల్ట్స్ పైన చాలా డిపెండ్ అవుతుంది, ఈ ర్యాలీ కంటిన్యూ అవుతుందా లేదా అనేది అనమాట. ఇప్పుడు సెక్టర్ రొటేషన్ ఏదైతే అంటున్నామో, మనం మార్నింగ్ అనుకున్నట్టు ఐటీ స్టాక్ మేజర్ రేపు ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఇవాళ హై నుంచి డెఫినెట్లీ ఐటీ స్టాక్స్ అన్ని కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేసినాం, అదే విధంగా కరెక్ట్ అవుతుంది. ఈ లోపల వేరే సెక్టర్ లో అనమాట ఏదైతే రిజల్ట్స్ డ్యూ ఉంటాయో దాని తర్వాత ఆ సెక్టర్స్ లో లాభాల కోసం షిఫ్ట్ అవటం కూడా మనం చూస్తున్నాం. అయితే ఆల్ ఇన్ ఆల్ ఎక్కువగా యాక్షన్ అంతా సైడ్ కౌంటర్ లోనే ఉందన్నమాట, మీరు చెప్పినట్టు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లోనే. అండ్ మేబీ ఇది నెక్స్ట్ అనదర్ 3-4 డేస్ కూడా కంటిన్యూ కావచ్చు. ఎందుకంటే నిన్న ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఏవైతే వచ్చినాయో ఈ బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి 12% పైన. కాబట్టి మరీ అనుకున్నంత బ్యాడ్ గా ఎస్ఎంఈ సెక్టర్ లేదు కాబట్టి బెటర్ గానే రావచ్చు కొన్ని రిజల్ట్స్, అట్లీస్ట్ స్మాలర్ కంపెనీస్ ఎక్కడైతే డెట్ తక్కువ ఉందో ఆ కంపెనీస్ అని అనమాట. అయితే కొన్ని ఫండమెంటల్స్ లేన్ స్టాక్స్ కూడా లైక్ పృథ్వీ ఇన్ఫోన్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా పెరగటం చూస్తే షార్ప్ గా డెఫినెట్లీ ఆపరేటర్స్ ఇలాంటి ఎన్వైర్న్మెంట్ ని క్యాష్ చేసుకోవడానికి అనమాట ప్లే అప్ చేయడం కూడా చూస్తాం. అలాంటి స్టాక్స్ లో డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ డైవర్ట్ చేయొద్దని అంటాం అనమాట. ఇన్లీ ఏదన్నా రీసెంట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్ బాగుండి ఆర్ స్టడీ పెర్ఫార్మెన్స్ రావచ్చు నెక్స్ట్ 2 క్వార్టర్స్ లో అనుకున్న స్టాక్స్ కి షిఫ్ట్ స్టిక్ అవ్వమని చెప్పేసి చెప్తాను. బట్ ఏదైనా సరే ఈ 200 పాయింట్ ర్యాలీ ఏదైతే వచ్చిందో అది కాస్త టైర్డ్నెస్ కనిపిస్తుంది. ఇవాళ ఎండ్ ఆఫ్ ది డే 48-80 క్రాస్ అవ్వకపోతే కనుక ఏదైతే షార్ట్ టర్మ్ పొజిషన్స్ తీసుకున్నారో వాటిలో కాస్త అట్లీస్ట్ 60-70% ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అడ్వైజబుల్. ఈఫ్ ఎట్ ఆల్ 48-20, 48-40 లెవెల్స్ కింద కూడా ట్రేడ్ అవటం వల్ల అయితే ఆ బ్యాండ్ కింద నుంచి కూడా స్లైడ్ అయితే కనుక డెఫినెట్లీ మార్కెట్స్ ఫర్దర్ వీక్నెస్ వచ్చి 4760 వరకు రావచ్చు. ఎందుకంటే రేపు ఇన్ఫోసిస్ రిజల్ట్ ఉన్న దృశ్యాలు చాలా మంది కాషియస్ గా ఉండటం కూడా ఎక్స్పెక్టెడ్ అనమాట. కాబట్టి పొజిషన్స్ కూడా కాస్త సేఫ్ గా తగ్గించుకోవటమే బెటర్ అని చెప్పేసి అని అంటాం. సో ఇండెక్స్ సంబంధించి ఎటువంటి మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు రాబోయే నెక్స్ట్ 1 ఆర్ 2 డేస్?
అంటే 1 or 2 డేస్ లో బాగా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇండెక్స్ పరంగా రేపు డిసైడ్ అయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఈ రోజు పెద్దగా మేజర్ అప్ ట్రెండ్ ఉండకపోవచ్చు, అట్ ద సేమ్ టైం డౌన్ ట్రెండ్ కూడా ఉండకపోవచ్చు. రేపు ఇన్ఫోసిస్ రిజల్ట్, దాంతోపాటు ఆఫ్టర్నూన్ లో ఐఏపీ నెంబర్స్ ఉన్నాయి. రెండు కానీ ఏమాత్రం పాజిటివ్ గా వచ్చాయంటే మాత్రం డెఫినెట్ గా మార్కెట్ కొంచెం ఇక్కడ నుంచి మళ్ళీ పాజిటివ్ తీసుకునే అవకాశం ఉంది. రెండు కూడా ఐఏపీ అనే డేటా బాగా రాక, ఇన్ఫోసిస్ కూడా బాగా రాకపోతే మాత్రం మార్కెట్ లో మళ్ళీ కొంచెం కరెక్షన్ లోకి చోటు చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ 4820 ఆ లెవెల్ లో డిసైసివ్ గా బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ 4700 దగ్గరికి నిఫ్టీ రావచ్చు. ఈ లెవెల్ కానీ హోల్డ్ చేస్తే 4850 పైన నిఫ్టీ కానీ హోల్డ్ చేస్తే మాత్రం ఎక్కడి నుంచి 4920 అండ్ 4960 వరకు నెక్స్ట్ 1-2 రోజుల్లో మార్కెట్ లో పెరగడానికి అవకాశం ఉంది. దీంతో పాటు యూరోప్ లో బాండ్ యాక్షన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ న్యూస్ ఉన్నాయి కాబట్టి న్యూస్ మీదే మార్కెట్ పయనించే అవకాశం ఉంది. అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కొన్ని గత కొన్ని రోజులుగా 3-4 ట్రేడింగ్ సెషన్ లో కంటిన్యూ గా రూపీ అనేది స్ట్రాంగ్ కావడం అనేది మన ఇండియన్ మార్కెట్స్ కొంత క్రూడ్ ఆయిల్ పరంగా తర్వాత ఇటు ఇంపోర్ట్ చేసుకునే వాటికి కొంత పాజిటివ్ అంశం. దానివల్ల ఏంటంటే మార్కెట్ లో ఒక పాజిటివ్ ధోరణి ఉండే అవకాశం ఉంది. మనం కూడా చూసాం క్రూడ్ ఆయిల్ మన మార్కెట్ లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో పడకపోయినా కూడా లాస్ట్ ఒక 2-3 రోజుల్లో 300 పాయింట్స్ దాకా హై నుంచి కరెక్ట్ అయింది. కాబట్టి ఇటువంటి కొంచెం పాజిటివ్ న్యూస్ అయితే మనం ఇండియన్ మార్కెట్స్ ఉన్నాయి. ఏదైనా కూడా ఎఫ్ఐస్ మాత్రం కంటిన్యూ లాస్ట్ ఒక 3-4 రోజుల్లో కొంత డెలివరీ బేస్డ్ బయింగ్ కనపడుతుంది. అదే బయింగ్ అని కొనసాగిందంటే నిఫ్టీ మాత్రం అరౌండ్ 4950 వరకు కూడా పెరిగే అవకాశం ఉందండి. సో కమాటిస్ మార్కెట్స్ లో ఎటువంటి యాక్షన్? కమాడిటీస్ కానీ చూసినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రధానంగా పీవెట్ పాయింట్ లేదంటే మిడ్ పాయింట్ దగ్గరనే ట్రేడ్ అవుతుందని చెప్పేసి చెప్పొచ్చు. స్పెసిఫిక్ గా సిల్వర్ కానీ చూసుకున్నట్లయితే 52,750 ఈవెన్ డౌన్ సైడ్ వచ్చినప్పటికీ కూడా క్లోజింగ్ అదే రేంజ్ లో రావడం, అదేవిధంగా నిన్న అప్ సైడ్ 53,000 దాటినప్పటికీ కూడా మళ్ళీ క్లోజింగ్ వచ్చేసరికి 52,750 రేంజ్ లోనే క్లోజ్ కావడానికి మనం చూస్తున్నాం. అయితే ప్రధానంగా ఇది రేంజ్ కానీ చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా అదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే 52,750 అబోవ్ ఉన్నంత వరకు బై సైడ్ ని ప్రిఫర్ చేయొచ్చు, అది కానీ బ్రేక్ అయితేనే డౌన్ సైడ్ అని చెప్పేసి చెప్పాలి. ఇక బేస్ మెటల్స్ విషయానికి వస్తే కనుక ఈ రోజు ఆల్మోస్ట్ అన్ని బేస్ మెటల్స్ కూడా కొంత పాజిటివ్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నికెల్ కనుక చూసుకున్నట్లయితే 1011 క్రాస్ అయింది, ఈ రేంజ్ నుంచి కొంత అప్ టు 1024 వరకు అప్ సైడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాలర్స్ కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాలర్ అనంతపురం నుంచి శ్రీధర్. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అమర్ రాజ బ్యాటరీస్, టోరెంట్ ఫార్మా ఇవి రెండు కరెక్షన్ కాలేదు మార్కెట్ పడ్డా కూడా, ఈ రెండింటి ఈ టైంలో ఎంటర్ కావచ్చా అని ఆయన అబ్జర్వేషన్ ఎంతవరకు కరెక్ట్? చాలా వరకు కరెక్ట్ అండి. రెండు కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ చూపించినాయి అనమాట లాస్ట్ 2 quarters కూడా. ఇన్ఫాక్ట్ అమర్ రాజా అయితే దాదాపు మార్కెట్ లీడర్షిప్ వస్తుందన్నమాట స్పెసిఫిక్ సెగ్మెంట్స్ లో ఎక్సైడ్ పోటీగా కూడా అనమాట. కాబట్టి ఓఎం టాప్ సప్లయర్ అయ్యారు ఇటు ఆటోమొబైల్ బ్యాటరీస్ లో. డెఫినెట్లీ ఎవ్రీ కరెక్షన్ లో అమర్ రాజా కొనమంటాను. కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి అనదా 30-40% స్టాక్ పెరిగే పాసిబిలిటీ క్లియర్ గా ఉంది. సిమిలర్లీ టారెంట్ ఫార్మా కూడా అగ్రెసివ్ గా ఇలా ఓవర్సీస్ ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయండి, కరెంట్ లెవెల్ లో కూడా యాడ్ చేయమని చెప్పేసి అని అంటాను. నెక్స్ట్ కాలర్ హలో. హలో హలో, యా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాయండి. చెప్పండి మీ పేరు. నా పేరు శ్రీనివాస్ అండి. అడగండి శ్రీనివాస్. నా పేరు శ్రీనివాస్ అండి. అడగండి శ్రీనివాస్. టాటా మోటార్స్ రేట్లో కొనచ్చండి ఇప్పుడు? టాటా మోటార్స్ రేట్లో కొనచ్చా? ఓకే అండి. టాటా మోటార్స్ అయితే కరెంట్ లెవెల్స్ లో స్ట్రాంగ్ గా ఉందండి. ఇండెక్స్ స్టాక్స్ లో ప్రధానంగా రీసెంట్ గా మనం చూస్తే 140 లెవెల్స్ నుంచి నాన్ స్టాప్ గా 220 దాకా 204 దాకా వచ్చింది. అయితే కొంత ఈ లెవెల్ ఆగడానికి కూడా అవకాశం ఉంది. రిజల్ట్ అయితే కొంచెం బాగుండొచ్చు అండి. వాటి మీద అదర్ ఆటోమొబైల్ కంపెనీస్ కంపేర్ చేసుకుంటే ఓవర్సీస్ ఇన్కమ్ అనేది దీనికి ఈసారి బాగా పెరగవచ్చు. జగ్వాల్ దానివల్ల సేల్స్ బాగా పెరిగాయి, తర్వాత బాటం లైన్ కూడా ఇంప్రూవ్ కావచ్చు. ఆ ఉద్దేశంతో ఈ స్టాక్ బాగా పెరిగిందండి. మీరు ట్రేడింగ్ పరంగా అయితే కరెంట్ లెవెల్స్ నుంచి 220 దాకా పెరగవచ్చు. మీరు ట్రేడింగ్ పరంగా అయితే ఇక్కడ తీసుకుని, లేదంటే మాత్రం కరెక్షన్ లో అరౌండ్ 185 ఆ లెవెల్కి వచ్చినప్పుడు దీన్ని పిక్ చేసుకోవచ్చు. రిజల్ట్ కోసం వెయిట్ చేయాలంటే మాత్రం రిజల్ట్ కోసం వెయిట్ చేసి, మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే రిజల్ట్ కోసం వెయిట్ చేసి అప్పుడు బై చేయండి. నెక్స్ట్ కాలర్ గుంటూరు నుంచి మరొక కాలర్ వెంకటేశ్వర్ లైన్ ఉన్నారు. వెంకటేశ్వర్ చెప్పండి. నమస్తే వసంత గారు. నమస్తే చెప్పండి సార్. ఆర్టీసీ వచ్చేసి నా దగ్గర 4-5 months కింద 42 లో బై చేశానండి. మళ్ళీ కరెంట్ లో అంటే కరెంట్ ఉన్న ప్రైస్ మళ్ళీ కొంత స్టాక్ కొనుక్కోవాలనుకుంటున్నాను, లేకపోతే కొనుక్కోమంటారా ఏదైనా డౌన్ సైడ్ వస్తారు? అలానే ఎక్కాల్సి వచ్చి లాంగ్ టర్మ్ కోసం ప్రెజెంట్ రేట్ ఎంటర్ కావచ్చు అండి, లేకపోతే వెయిట్ చేయమంటారా? ఓకే,
ఎస్కార్ట్స్ అయితే వెయిట్ చేయమని చెప్పేసి అంటారండి, ఎందుకంటే ఇప్పుడు ఆటోమొబైల్ సేల్స్ నెంబర్స్ ఏ అయితే వస్తున్నాయో ఫోర్ వీలర్స్ అంత ఎంకరేజింగ్ గా లేవు, కొంచెం స్లో డౌన్ వచ్చేటట్టే కనిపిస్తుంది. మేబీ టాటా మోటార్స్ రిజల్ట్ తర్వాత స్టాక్స్ అన్ని కూడా కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఎస్కార్ట్స్ లాంటి స్టాక్స్ అనమాట డెఫినెట్లీ వెయిట్ చేయమంటారండి. యాస్ ఆఫ్ నో ఆర్చీస్ మాత్రం అప్పుడే యావరేజ్ చేయొద్దండి. అనుకున్నట్టయితే రిజల్ట్స్ సెకండ్ క్వార్టర్ రాలేదు, ఇన్ఫాక్ట్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలన్నమాట. కాబట్టి ఇటు ఫెస్టివల్ సీజన్ అయిపోయిన తర్వాత ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్ క్రూషియల్ అనమాట. బెటర్గా ఉంటే కనుక, ఎందుకంటే గ్రీటింగ్ సీజన్ ఇది, బాగుంటేనే డెఫినెట్లీ నేను అనుకోవటం స్టాక్లో తిరిగి రివైవ్డ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అదర్వైజ్ వెయిట్ అండ్ వాచ్ అంటారు. సో ప్రస్తుతానికి సింగిల్ బ్రాండ్ రిటైల్ న్యూస్ ఏదైతే వచ్చిందో అది ఆర్చీస్ లాంటి స్టాక్స్లో బాగా ప్లే అవుతుంది. అదర్వైజ్ ఈ యూఫోరియా ఒక రెండు రోజుల్లో సర్దుమణిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. సౌమ్య ఒరిస్సా నుంచి నెక్స్ట్ కాలర్. సౌమ్య హలో. హలో హలో అడగండి సౌమ్య. హలో నమస్తే అండి. నమస్తే. మేము అలోకు 400 షేర్స్ 27 రేట్ లో తీసుకున్నామండి, ప్లస్ ఐడిబిఐ 160 లో తీసుకున్నాం 200 షేర్స్. అవి ఏ రేట్ లో అవరేజ్ చేసుకోమంటారు షుగర్ అని చెప్పమనండి. రెండు కూడా మీకు అలోక్ అయితే 18 rupees ఆ రేంజ్ లో ఉందండి. అయితే అలోక్ మనకి ఈసారి రీసెంట్ మిడ్ క్యాప్ కరెక్షన్ లో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు, డాలర్ బాగా స్ట్రెంత్ కావడం అనేది ఒక కారణం అని చెప్పొచ్చు. అయితే కరెంట్ లెవెల్స్ లో మీరు అలోక్ ని మీరు బై చేసుకోవచ్చండి, డౌన్ సైడ్ రిస్క్ కూడా పెద్దగా ఉండదు. అయితే మీకు 27 అనేది ఆ రేట్ రావడం అనేది చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఇమీడియట్ గా అయితే పెద్దగా ట్రెండ్ అనేది ఉండకపోవచ్చు, 22 ఆ రేంజ్ వరకు రావచ్చు. మీరు ఒక 6 to 8 months కానీ ఆగలిగితే ఇది మళ్ళీ అరౌండ్ 28-30 ఆ లెవెల్ కి వస్తుంది. కాబట్టి కరెంట్ లెవెల్స్ లో మీరు దీన్ని బై చేసుకోవచ్చండి. ఇంకోటి ఐడీబీ గురించి అడిగారు. ఐడీబీ రీసెంట్ గా బాగా మీకు చూసాం ఓవర్సోల్డ్ పొజిషన్ నుంచి కొంత అప్గ్రేడ్ వచ్చింది. ఇక్కడ ఈ కరెంట్ లెవెల్స్ లో కూడా దీన్ని ఎగ్జాక్ట్ పాయింట్ అనేది చెప్పలేం. కాబట్టి మీరు లాస్ట్ ఒక 3-4 రోజులుగా మనకి మిడ్ క్యాప్ బ్యాంకింగ్ లో తర్వాత ఫైనాన్షియల్ స్టాక్స్ లో కూడా బాగా అప్ ట్రెండ్ అనేది కనపడుతుంది. ఈ ట్రెండ్ అనేది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఐడీబీఐని కూడా కరెంట్ లెవెల్స్ లో మీరు ఎవరేజ్ చేసుకుని, ఎందుకంటే మీరు 150 ఆ రేంజ్ లో కొన్నారు కాబట్టి ఇది ఇక్కడ నుంచి 120 to 140 దాకా నెక్స్ట్ 6 to 8 months లో రావచ్చు అండి. నెక్స్ట్ కాలర్ చీరాల నుంచి వెంకటేశ్వరరావు అని ఉన్నారు. వెంకటేశ్వర గారు నమస్తే. జై బాలాజీ ఇండస్ట్రీస్ బాగా పడిపోయింది, ఈ రేట్ లో కొనొచ్చా? టాటా కమ్యూనికేషన్ ఇక్కడ నుంచి పెరిగే అవకాశం ఉంది, సర్ప్లస్ ల్యాండ్ సేల్ అన్నారు, దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? కుటుంబ గారు ఏం చెప్పాలి? జీబాలజీ అయితే క్లియర్లీ క్రాక్ అయిపోయిందండి స్టాక్ అనమాట. డౌన్ సైడ్ ఎప్పుడైతే కనుక నెగిటివ్ బ్రేక్అవుట్ వచ్చిందో లాస్ట్ 3 months బ్యాక్, అప్పటి నుంచి న్యూ లోస్ కంటిన్యూస్ గా రావటం చూసాం. ప్రిఫరబ్లీ ఇలాంటి మెటల్ స్టాక్స్ అనమాట స్మాల్ క్యాప్, అన్లెస్ రివైవ్డ్ ఇంట్రెస్ట్ దట్టు ఒక క్వార్టర్ మంచి రిజల్ట్ వస్తే తప్పితే కనుక తిరిగి ఇంట్రెస్ట్ రాదండి. యాజ్ ఆఫ్ నౌ మాత్రం ఇంకా కూడా యావరేజ్ చేయొద్దని చెప్తాను, వెయిట్ అండ్ వాచ్ అని అంటాను. టాటా కమ్యూనికేషన్స్ లో ల్యాండ్ సేల్ వల్ల కంపెనీ బెనిఫిట్ కాదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇది అడ్వాన్స్డ్ గా హోల్డింగ్ కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, ప్లస్ అప్పుడు విఎస్ఎన్ఎల్ ఏదైతే ఉందో కలిపి దాంతోపాటు జాయింట్ గా ఉందన్నమాట. ఫండ్స్ విల్ గో టు ఓన్లీ షేర్ హోల్డింగ్ హోల్డింగ్ కంపెనీకి వెళ్తాయి, కానీ ఈ కంపెనీకి డైరెక్ట్ గా రావు, ఏ బెనిఫిట్ ఉండదండి. మరిన్ని కాల్స్ తీసుకోబోయే చిన్న బ్రేక్ తీసుకున్నాను. The new Android smartphones with preloaded internet from MTS. Increase your social influence. Increase your red energy. There are no more eyes in Mumbai. Oh, now to say. ఇక్కడ సూర్య భాయ్ ని ఎవడో ఉన్నాడు అంటే సూర్య భాయ్ సూర్య భాయ్ అనే సౌండ్ ముంబైలో డబుల్ ట్రిపుల్ అవుతుంది. సూర్య భాయ్ అంటే నేను కాదు, ఇట్స్ అ బ్రాండ్. KFC's new fiery grilled grilled chicken that sets you on fire. KFC, so good. సమర్పిస్తున్నాం క్యాస్ట్రోల్ యాక్టివ్ స్కూటర్. స్కూటెక్ టెక్నాలజీతో పాటు భారతదేశంలో మొట్టమొదటిసారిగా గేర్లెస్ స్కూటర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఆయిల్. Rasapro shampoo, it's a brand from ITCN. ITC andariki telusindi, they are the most reputed company in India. Chala research chesi they developed world class products, and I'm very happy that I'm associated with ITC.
I found out that Vidal Ultrapro shampoo was developed by world-class scientists. I mean, they've done a lot of research in the product, and later I found out that it's a very unique product. It's a shampoo, it's a conditioner, it moisturizes your hair, and I tried it and it's really great. At the same time, it's a very big responsibility for me. I need to take care that, you know, manchi cinema cheyali. My fans should be satisfied. It's not only films, I should also take care in endorsing my brands. I should set an example for them. Not solution. Marimiri. వెల్కమ్ బ్యాక్. సెన్సెక్స్ నిఫ్టీలు అదే రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ను కొనసాగిస్తున్నాయి. సుమారుగా 15 పాయింట్ల లాభంతో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అయితే బ్యాంక్ నిఫ్టీ లాంటివి కొంత అవుట్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. అలాగే ఇందాక అనుకున్నట్లుగా మిడ్ క్యాప్ స్టాక్స్ లో యాక్షన్ కొనసాగుతుంది. ఆదిలాబాద్ నుంచి రతన్ లైన్ లో ఉన్నారు. నెక్స్ట్ కాలర్ రతన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేచురల్ గ్యాస్ సార్ ఈ రేట్ లో సార్ బై చేయొచ్చా సార్? మళ్ళీ కుక్కర్కల్లి సార్ ఇది గోల్డ్ సార్. నేచురల్ గ్యాస్ అండ్ గోల్డ్ మార్నింగ్ కూడా కాల్ చేసినట్లే మీరు. నేచురల్ గ్యాస్ ట్రెండ్ గా చూసినట్లయితే కొంత వీక్ గా ట్రేడ్ అవుతుందండి. అయితే యుఎస్ వింటర్ సీజన్ లో కొంత అప్ సైడ్ రావాల్సిన టైం అనమాట. అయితే ఈ టైంలో మాత్రం మనకి 159 బ్రేక్ అయినప్పటి నుంచి బాగా ఫాల్ రావడం చూస్తున్నాము. ఇదైతే 150 దగ్గర మనకి సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఈ రోజు డే అయినటువంటి 150.10 పైసా స్టాప్ లాస్ పెట్టుకుని మీరు బై చేసుకోవచ్చు అండి. అయితే ఇది లాంగ్ టర్మ్ కోసమే కానీ ఇమీడియట్లీ ఇంట్రాడే కి అప్ సైడ్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక గోల్డ్ విషయానికి వస్తే కనుక గోల్డ్ ఈ రోజు ఇంట్రాడే అయితే బై చేయమని చెప్పేసి రికమెండ్ చేశారండి. ఆల్మోస్ట్ ఒక 50 to 100 పాయింట్స్ ఇక్కడ నుంచి కూడా అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కాలర్ భరత్ హైదరాబాద్ నుంచి. భరత్ హలో. అడగండి భరత్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్బీఐ షేర్ లో 1704 లా తీసుకున్నాం సార్. 1700 షేర్ లో 1704 లా. ఇంకో ఇన్ఫోసిస్ 200 షేర్స్ 28 లో తీసుకున్నా సార్. ఇది పరిస్థితి ఏం సార్? ఇప్పుడు ఉంచమంటా ఈ రోజుకు పొజిషన్ క్లోజ్ చేసుకోమంటా సార్? ఓకే ఓకే. ఎస్బీఐ అండ్ ఇన్ఫోసిస్ ట్రేడింగ్ పొజిషన్స్. ట్రేడింగ్ పొజిషన్ అయితే ఇన్ఫోసిస్ అవాయిడ్ చేయమంటానండి. ఎందుకంటే మీకు రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఎంత ఉందో తెలియదు. కానీ రేపు రిజల్ట్స్ కాబట్టి ఈ ఫెటర్ కొంచెం నెగిటివ్ వ్యూ తీసుకున్నా కూడా స్టాక్ ఈ రీసెంట్ రన్ అప్ తర్వాత కరెక్షన్ లోనే పాసిబిలిటీ ఉంది. 2740-50 వరకు కూడా అల్ట్రా కాషియస్ గా ఉండటం బెటర్ అండి. స్టేట్ బ్యాంక్ కూడా 1680 మేజర్ సపోర్ట్ జోన్ అండి. 1680 స్టాప్ లాస్ కింద పెట్టుకుని హోల్డ్ చేయండి. ఓకే అండి. సో నిజామాబాద్ లో కొంత ముద్రిక్త వాతావరణం కనిపిస్తున్నట్లుగా ఉంది. జగన్ దీక్ష శిబిరానికి సంబంధించి సో దానికి సంబంధించిన విజువల్స్ ను మీకు ప్రోగ్రామ్ ఆఫ్ కోర్స్. సో ఇది నిజామాబాద్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితికి సంబంధించిన దృశ్యాలు. జగన్ దీక్షా శిబిరం దగ్గర జరుగుతున్న రాజకీయ కలకలం మనకు సంబంధం లేని అంశం. ఇక మన మన కార్యక్రమంలో తిరిగి వెళ్తే కాలర్ పాలకొల్లు నుంచి వెంకటేశ్వరరావు లైన్ ఉన్నారు. హలో. ఓకే అండి. సో రాజకీయ కలకలానికి మన కాల్ కట్ అయినట్లు కనిపిస్తుంది. నెక్స్ట్ కొన్ని ఈమెయిల్ సందేహాలను గమనిస్తే ట్రేడ్ ఫర్ ప్రాఫిట్ అన్న పేరుతో వచ్చింది. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ లో ఎటువంటి పొజిషన్ తీసుకొచ్చి సమయంలో సెల్ ఆర్ బై కాల్ ఇవ్వమంటున్నారు.
ట్రేడ్ ఫర్ ప్రాఫిట్? ఐసీఐసీఐ బ్యాంక్ అయితే కరెంట్ లెవెల్స్ లేదంటే అటు ఇటు కాకుండా మధ్యలో ఉందండి, ఎందుకంటే రీసెంట్ 650 ఆ లెవెల్స్ నుంచి 740-750 లెవెల్స్ కి వచ్చింది. ఇది కొంత ఇక్కడ ఆగడానికి కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి, అరౌండ్ 780 ఆ లెవెల్లో కూడా హ్యూజ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. కాబట్టి పొజిషన్ మాత్రం కొంచెం అరౌండ్ కరెంట్ లెవెల్స్ లో కొంచెం షార్ట్ సెల్ కానీ చేసి అరౌండ్ 780 ఆ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒకవేళ 780 ఆ లెవెల్ కానీ దాటిందంటే మళ్ళీ ఫర్దర్ గా పెరగొచ్చండి. రామకృష్ణ గర్మేళ రెండు స్టాక్స్ గురించి అడుగుతున్నారు, సింప్లెక్స్ కాస్టింగ్స్, అలికాన్ కాస్ట్ ఎలాయిస్, ఈ రెండు ఈ రెండింటిలో దేన్ని ప్రిఫర్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ కోసం? రెండు స్టాక్ ఏదండి? ఏఎల్ఐసిఓఎన్, అలికాన్ కాస్ట్ ఎలాయిస్. అంటే అలికాన్ అయితే ట్రాక్ చేయట్లేదండి, సింప్లెక్స్ కాస్టింగ్ అయితే రీసెంట్లీ కరెక్ట్ అయిందనమాట. అయితే ఒకటి మేజర్ గ్రూప్ లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు న్యూస్ లో, ఇలా అబ్బాయిని అనమాట కిడ్నాప్ చేయటం, అటు మేజర్ ర్యాన్సమ్ ఇచ్చారు 12 crores అది ఇది అని చెప్పేసి చెప్తున్నారనమాట. కాబట్టి ఓవరాల్ గా సింప్లెక్స్ గ్రూప్ స్లైట్లీ టైట్ పొజిషన్ లో ఉండొచ్చు. యాస్ ఆఫ్ నౌ ఈసారి రిజల్ట్స్ వచ్చిన తర్వాతే పొజిషన్ తీసుకోవటం బెటర్ అండి. అలాగే వినీల్ అడుగుతున్నారు, ఆర్కామ్ హోల్డ్ చేస్తున్నారు, అలాగే ఐసీఐసీఐ కూడా హోల్డ్ చేస్తున్నారు, ఈ రెండు సంబంధించి ఎటువంటి సలహా ఇస్తారు? ఆర్కామ్ ఇంతకుముందు 80 rupees లో కొన్నారు అక్టోబర్ లో, ఐసీఐసీఐ 741 లో తీసుకున్నారు. ఇప్పుడు రెండు కూడా మీ రేట్లో వచ్చాయండి, మీరు కొంచెం వెయిట్ చేయగలిగితే మళ్ళీ రెండింటిలో అప్ ట్రెండ్ అనేది కొనసాగవచ్చు. మరి ముఖ్యంగా ఆర్కామ్ అయితే రీసెంట్ క్లోజ్ నుంచి బాగా రికవర్ అయింది, 82-84 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఉంటుంది, అది దాటిందంటే 94 దాకా స్టాక్ లో పెరగడానికి అవకాశం ఉంది. తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా 760-780 రేంజ్ అనేది చాలా హ్యూజ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, అది కానీ దాటిందంటే మీకు మళ్ళీ 840 దాకా 850 దాకా పెరగవచ్చు. మీరు ఏంటంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని అరౌండ్ 720 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని ఐసీఐసీఐ బ్యాంక్ ని హోల్డ్ చేయండి, అట్లే ఆర్కామ్ కి 780 బిలో స్టాప్ లాస్ పెట్టుకుని ఆర్కామ్ ని హోల్డ్ చేయండి. కేఎన్ఎస్ఎన్ రెడ్డి అడుగుతున్నారు, సిల్వర్ టెక్నికల్ లెవెల్స్ ఇంట్రాడే కోసం చెప్పుకుంటున్నారు. ఇంటర్డే సిల్వర్ కానీ చూసుకున్నట్లయితే 52,750 దగ్గర నుంచి కొంత బయింగ్ సపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇది హైయర్ రెసిస్టెన్స్ కానీ చూసుకున్నట్లయితే 53,350-480 రేంజ్ లో ఉన్నాయండి. సో బెటర్ ఏమంటే ఈ లెవెల్ లో బాయ్ చేసి స్ట్రిక్ట్ 550 స్టాప్ లాస్ పెట్టుకుని బాయ్ చేయమని చెప్తాను. అలాగే గ్రంథి లక్ష్మి అడుగుతున్నారు, హెచ్డిఐఎల్ 66 లో, ఐడిబిఐ 88 లో, మార్కెట్ లైన్స్ 17 లో తీసుకున్న షార్ట్ టర్మ్ కోసం ఎటువంటి సలహా ఇస్తారు? షార్ట్ టర్మ్ అయితే హోల్డ్ చేయమంటారండి, ఎందుకంటే బట్ షార్ట్ టర్మ్ లో ఎంత ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ అనేది మనకు తెలియదు, మేబీ వన్ మంత్ ఆ 2 months అని చెప్పన్నమాట. బట్ డెఫినెట్లీ ఇప్పుడు స్పెక్యులేటివ్ స్టాక్స్ అన్నింటిలో మొమెంటం ఉంది కాబట్టి హోల్డ్ చేయమంటారు. షార్ట్ టర్మ్ కోసం గోల్డ్ సిల్వర్ ఇప్పుడు కొనుక్కోవచ్చా? నగేష్ చరణ్ అడుగుతున్నారు. సిల్వర్ కానీ చూసుకున్నట్లయితే లాస్ట్ మనం కనుక చూసినట్లయితే న్యాచురల్ గ్యాస్ కానీ అంతకుముందు కాపర్ కానీ ఇదే విధంగా ట్రెండ్ లో ఒక రేంజ్ లో కన్సాలిడేట్ అయ్యి ఆ తర్వాత వన్ సైడ్ రావడం జరిగిందండి. సిల్వర్ లో కూడా నేను అనుకోవడం ఈసారి అదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. ఓవరాల్ గా 51,300-53,200 ఇదే రేంజ్ లో కొనసాగుతూ మిడ్ పాయింట్ దగ్గర క్లోజింగ్ సెషన్ లో 52,750 రేంజ్ లో క్లోజ్ కావడానికి మనం చూసినాం. కాబట్టి కొంత కాషియస్ గానే ట్రేడ్ చేయమని చెప్పేసి చెప్తాను ఈ టైంలో. ఆలపాటి అడుగుతున్నారు, డాబర్ 9750 తీసుకున్నారు, లాస్ట్ 1 ఇయర్ గా ఇది 95-105 మధ్య ట్రేడ్ అవుతోంది, సో ఎటువంటి ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఒక 2010 లెవెల్ లో చాలా ఈక్విషన్స్ చేశారండి, దాంతో ఏంటంటే కంపెనీ కన్సాలిడేషన్ మోడ్ లోకి వెళ్ళి అవుట్ పెర్ఫామ్ చేయలేకపోయింది. ఇన్ఫాక్ట్ ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా బాగా తగ్గటంతో మిగతా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ బాగా పెరిగినా సరే అనమాట, లైక్ హిందుస్థాన్ లివర్ లాంటిది, డాబర్ మాత్రం లగాడ్ గా ఉంది. మేబీ 110 లెవెల్స్ ఒకసారి క్రాస్ అయ్యి దానిపై నిలబడటం స్టార్ట్ అయితే నేను అనుకుంటున్నాను స్టాక్ లో ఫ్రెష్ మొమెంటం రావచ్చు. మాధవ్ అడుగుతున్నారు, కిరీడైస్, ర్యాలీస్ ఇండియా ఈ రేట్లు కొనుక్కోవచ్చా? కిరీడైస్ కొంచెం స్పెక్యులేటివ్ కౌంటర్ అండి, ఎందుకంటే ఇలా యూరోప్ ఎక్విజిషన్ తర్వాత స్టాక్ బాగా పట్టడం చూసినా అండ్ తిరిగి పెరుగుతుంది లాస్ట్ 2 డేస్ నుంచి అనమాట. ఓన్లీ మీరు గట్సీ ట్రేడర్ కంటిన్యూస్ గా మానిటర్ చేయగలంటేనే డెఫినెట్లీ ట్రేడ్ చేయమంటాను కిరీడైస్ లో, అదర్వైజ్ అవైలబుల్ స్టాక్ అండి. ఏవి ప్రభాకర్ రెడ్డి అనంతపూర్ నుంచి, నిఫ్టీ ఫ్యూచర్ లాట్ 4870 లో కొన్నారు, హోల్డర్ ఎక్సిట్టారు. 4870 అంటే 4850 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి అండి. అంటే రేపు ఈవెంట్ ఉంది కాబట్టి నా ఉద్దేశం ప్రకారం క్లోజింగ్ బేసిస్ లో మీరు ఎగ్జిట్ కావడం చాలా ఉడుకు బట్టి, ఎందుకంటే ఇన్ఫోసిస్ మీద చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అనుకున్న దానికన్నా కొంచెం తక్కువ వచ్చిన ఈవెన్ నెట్ ప్రాఫిట్ లో ఒక 15-20 lakhs-20 crores ఆ విధమైన చేంజ్ వచ్చినా కూడా స్టాక్ లో కరెక్షన్ ఉంటుంది, ఆ దృష్టిలో పెట్టుకుని బెటర్ ఏంటంటే ఈ రోజు క్లోజింగ్ కి ఎగ్జిట్ కావాలని చెప్తాను. కావాలంటే రేపు ఆఫ్టర్నూన్ మళ్ళీ పొజిషన్ తీసుకోవచ్చు అండి. సాయిబాబా రెడ్డి అడుగుతున్నారు, టాటా మోటార్స్ 140 లో ఉన్నాయి, ఎక్కడ సెల్ చేయొచ్చు? ఇప్పుడు కరెంట్ లెవెల్స్ అయితే టాటా మోటార్స్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తానండి. ఇంకా కొంచెం ఈ ర్యాలీ అనేది కొనసాగవచ్చు, అరౌండ్ 220 దాకా రావచ్చు. ఇదే వెదర్ సీజన్ కాబట్టి కొంచెం ట్రైలింగ్ స్టాప్ లాస్ మాత్రం కంపల్సరీ మెయింటైన్ చెప్తాను, 192 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని, ఎందుకంటే మీరు 140 లో తీసుకున్నారు కాబట్టి ఈవెన్ 190 దగ్గర ఎగ్జిట్ అయినా కూడా ప్రాఫిట్ ఉంటారండి.
ఓకే అండి. సో అది గరిమెల్ రామకృష్ణ గారు అడిగింది, అలికాన్ కాస్టింగ్స్ మాత్రం క్లియర్లీ ఆటోమొబైల్ సెక్టర్ లో వన్ ఆఫ్ ద టర్న్ అరౌండ్ ఆటో ఎన్సిలరీ కింద తీసుకోవచ్చు అండి. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ దాదాపు 50% జంప్ చూపించారు ప్రాఫిట్ లో. అయితే లో ఈక్విటీ, 5 రూపీస్ పెయిడ్ అప్ షేర్ అనమాట, అది ఒక్కటి కాషియస్ గా ఉండాలి. 5.5 crores ఈక్విటీ కాబట్టి, అదర్వైజ్ ఇట్ లుక్స్ ఏ గుడ్ స్టాక్ అండి. ఓకే అండి. చాలా మెయిల్స్ వస్తున్నాయి, మేబీ రిటైల్ ట్రేడర్స్ కావచ్చు, రిటైల్ ఇన్వెస్టర్స్ కొంత తిరిగి మార్కెట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. ఫైనల్ గా ట్రేడర్స్ ఎటువంటి కాల్స్ ఇస్తున్నారు? ఇంటర్డే కనుక చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ చూస్తే 101 దగ్గర సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. మన మార్కెట్ లో కనుక చూసుకున్నట్లయితే 52,000 to 60 రేంజ్ లో కన్నా బై చేసుకుంటే 30 స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇంటర్డే టార్గెట్ వచ్చేసరికి 53,30. బ్యాంక్ నిఫ్టీ స్ట్రెంత్ చూపిస్తుందండి, ఎందుకంటే 8,800 పైన కంటిన్యూస్ గా హోవర్ అవుతుంది, ఆన్ అండ్ ఆఫ్ కిందకు వచ్చినా కూడా అనమాట. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే 8,800 పైన ట్రేడ్ అవుతా ఉంటే బ్యాంక్ నిఫ్టీ గట్సీ ట్రేడర్స్ కానీ అనమాట. ఎందుకంటే వైల్డ్ మూవ్మెంట్స్ ఉంటాయి కాబట్టి దాదాపు 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, 90 to 100 టార్గెట్ కింద తీసుకోవచ్చు నెక్స్ట్ 2 డేస్. లాంగ్ పొజిషన్స్ ఏమైనా ఉంటే మాత్రం ఇంట్రాడేకి కొంచెం క్లోజ్ చేసుకోమని చెప్తాను. ఏమైనా రేపటి క్యారీ చేయడం కూడా ఏంటంటే రేపు ఈవెంట్ తర్వాతే మళ్ళీ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. కరెంట్ హౌస్ అయితే కొంచెం ఎగ్జిట్ కమని, అట్లనే షార్ట్ సేల్ మాత్రం చేయొద్దండి. మార్కెట్ లో ఏంటంటే అందరూ కూడా బాగా నెగిటివ్ ఉండడం వల్ల ఏంటంటే షార్ట్స్ ఎక్కువైపోయి మార్కెట్ ఇక పెరిగే అవకాశం కూడా ఉందండి. సో సెన్సెక్స్ నిఫ్టీ రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ధోరణి కొనసాగుతుంది. 39 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 16,200 పైన, అలాగే నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. ఇది ఇవాళ బిజినెస్ లంచ్. ఇక రేపు ఉదయం బిగ్ ఈవెంట్ ఉంది, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ క్యూ త్రీ రిజల్ట్స్ సంబంధించిన అంచనాలు, అలాగే రిజల్ట్స్ సంబంధించిన న్యూస్ తో రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ లో కలుద్దాం.